ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ప్రస్తుత సమాజంలో మీరు నిజంగా చూస్తే గనక ఒక కాంక్రీట్ జంగల్లోనే ప్రతి ఒక్కరూ నివసిస్తున్నారు. ఏ రోజైతే హరివాస్తు నుంచి ఒక మండువా ఇంటికి సంబంధించిన ఇలాంటి ఒక చిన్న షార్ట్ వీడియో మనం ఏదైతే పోస్ట్ చేశామో, ఇక చూడండి అక్కడ ఒక హౌస్ ఉంది, అదొక హౌజు, దాని తర్వాత ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఉండే ఒక హౌజు, నెక్స్ట్ ఫ్రంట్ ఇంకొక హౌస్. సో ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి సార్ అసలు ఎంత ఖర్చు వస్తుంది ఒక మాట మాకు చెప్తే మేము కూడా దానికి సంబంధించి అసలు తీసుకోవాలా లేదా అనేది మాకు అర్థమవుతుంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తానండి. మనము ఒక మండువా ఇల్లు కట్టడము అంటే అందరికీ ఒక ఆషామాషిలాగా అయిపోయింది. ఏదో ఒక 500 వస్తుందేమో, ఒక 1000 రూపాయలు వస్తుందేమో అని అనుకుంటున్నారు. నిజంగా మరి అదే 500కో 1000 రూపాయలకు ఎవరైనా నిజంగా కట్టే వాళ్ళు ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇస్తే, చాలామంది ఉన్నారండి. అర్థమైందా? సో అసలు ఎందుకు ఆ మండువా ఇల్లు అంత ప్రత్యేకం, అసలు అందులో ఎలాంటి మెటీరియల్ వాడతారు? ఎందుకంటే కొన్ని వీడియోస్ ఆల్రెడీ మనం చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి, మీరు అవన్నీ కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి అసలు ఇలాంటి మండువా ఇంటి లోపల అసలు పిల్లర్స్ ఎలా వాడతారు, ఎలాంటివి వాడతారు, ఎలాంటి మెటీరియల్ వాడతారు, ఫ్లోరింగ్ ఎలాంటిది వాడతారు, ఎంత హైట్లో మనకి ఇంటి నిర్మాణం చేస్తారు, దాని తర్వాత అసలు పెంకులు వాడతారా, మిగతా ఏమేం వాడతారు, నెక్స్ట్ లోపల ఫ్లోరింగ్ కానీ డోర్స్ కానీ బయట ఈ ఆర్చ్ లాగా మనకు వచ్చే డోర్ యొక్క డిజైన్ కానీ అసలు ఇవన్నీ ఎలా వాడతారు, ఏమేం మెటీరియల్స్ వాడతారు, ఏ కారణాల చేత అసలు మన కాస్ట్ ఎలా ఉంటుంది. అయితే ఈ వీడియో మొత్తం చివరలో అసలు వీటికి సంబంధించిన అక్యురేట్ అసలు అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే చాలామంది ఏం మాట్లాడతారంటే, సార్ మాకు ఒక పర్ఫెక్ట్ ఇల్లు కావాలి, అయితే ఎలాంటి మెటీరియల్ వాడతారనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అసలు ఎలాంటి మెటీరియల్ వాడతారు మనం శేషసాయి గారిని అడుగుదాం, ఆయన్నే మనకు చెప్తారు. సో మండువా ఇల్లు అంటే చాలామంది ఒక 500 SFT అయిపోతుందేమో, ఒక 1000 రూపాయలు అయిపోతుందేమో చాలామంది ఎక్స్పెక్టేషన్ ఉందండి. నేను ఒకటి చెప్తానండి, మనకు 350 నుంచి 500 రూపాయల లోపల కేవలం కన్స్ట్రక్షన్కి చేసే కూలీలు తీసుకుంటాం. ఇది ఎస్సా? ఖచ్చితంగా అండి. మరి కూలీ రేట్లు మరి మెటీరియల్ ఎవరు ఇస్తారండి, కూలీలు ఇస్తారా? ఆలోచన చేయాలి, అసలు ఎలాంటివి వాడతారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సార్ ఒకటండి, మండువాలో గిలి కన్స్ట్రక్షన్ అని అంటే నార్మల్ కన్స్ట్రక్షన్ ఈ రోజుల్లో కట్టినట్టు కడితే అది సాధ్యపడదండి. ఎందుకంటే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రత్యేకతలు కానీ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం పుట్టింగ్ స్టేజ్ నుంచి వద్దామండి, మనం ఫౌండేషన్ నుంచి కూడా నార్మల్గా మనం ఎలాగైతే మిగిలిన ఇళ్ళకి ఫౌండేషన్ వేస్తామో అలాగే ఒక 30 inches కాలమ్స్ ఇచ్చేసి పెడెస్టైల్, 30 inches ఫుట్టింగ్స్ పెడెస్టైల్ కాలమ్స్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత మనం ఏంటంటే లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అని ఉంటుందండి. ఏంటంటే ఇదివరకు పూర్వం అందరూ కూడా మీరు గమనిస్తే పల్లెటూళ్ళలో అక్కడ కూడా మండువాలో వీళ్ళు కట్టినప్పుడు అప్పుడు కూడా ముందు గోడలు కట్టేవారండి. కానీ ఇప్పుడు కనుక మీరు గమనిస్తే హైదరాబాద్లో అంతా రివర్స్ అనమాట. ఎందుకంటే పని ఫాస్ట్గా అయిపోతుందండి, ఎప్పుడు కూడా ఖర్చు తక్కువ అవుతోంది, నాకు ఒకళ్ళు ఖర్చు తక్కువ చెప్పారు అని అంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాల్సింది ఖచ్చితంగా ఉంటుందండి. ఆలోచన చేయకుండా వాళ్ళు అంత చెప్పారు, వేరే వాళ్ళు ఎంత చెప్తున్నారు అని అని అనుకుంటే చివరిలో నష్టపోయేది ఇన్ని లక్షలకు పోసి ఖర్చు పెట్టుకునేది మనమే, ఎవరు నష్టపోరండి. సో ఏంటంటే ఈ ఇక్కడ హైదరాబాద్లో మనం ఈ మధ్యన రీసెంట్గా చూసిన డెవలప్మెంట్స్లో కనుక చూసుకుంటే పని ఫాస్ట్గా అవ్వాలంటే ముందు ఫుట్టింగ్స్ వేసేస్తున్నారు, దాని తర్వాత కాలమ్స్, దాని తర్వాత స్లాబ్స్, అలాగే 4-5 ఫ్లోర్లు 4 నెలల్లో వేసుకెళ్ళిపోతున్నారండి. కానీ కానీ ఇక్కడ ఒక నియమం ఏంటంటే చాలా ఈ పని త్వరగా అవగొట్టుకోవాలి, పని త్వరగా అవచేసుకుని బయటికి వెళ్ళిపోవాలన్న కంగారులో మీరు పెట్టిన డబ్బు అంతా కూడా వృధాపాలవుతుందండి. అది మీరు ఫస్ట్ ఒకటి గమనించాలి. రెండు ఏంటంటే, మనం ఇక్కడ చేసే కన్స్ట్రక్షన్ పద్ధతి ఏంటంటే ముందు పూర్వంలో కట్టినట్టు ముందు గోడలు కట్టాలండి. గోడలు కట్టిన తర్వాత నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు ప్లాస్టరింగ్ అనేది గోడలు కట్టిన తర్వాత కనీసం 2 వారాలు తడపాలండి. 10 to 14 days ఖచ్చితంగా క్యూరింగ్ అనేది ఉండాలి. మనం ఎన్ని లక్షలు పోసి ఖర్చు పెట్టినా సరే, ఎంత కాస్ట్లీ సిమెంట్ వాడినా సరే, దానికి కనుక క్యూరింగ్ కనుక మనం సరిగ్గా చేయకపోతే ఆ గోడకి బలం ఉండదు. రెండండి, మనం అంతా కూడా ఈ మధ్య కాలంలో చుట్టూతా 9 అంగుళాల గోడలు, లోపల అన్ని 4 అంగుళాల గోడలే. అవును, కానీ మనం చేసే కన్స్ట్రక్షన్లో మండువాలో గిలి కన్స్ట్రక్షన్లో అన్నీ కూడా 9 అంగుళాల గోడలేనండి. ఈవెన్ బాత్రూమ్ గోడలతో సహా అన్ని 9 అంగుళాలే. ఎందుకంటే పూర్వం
మన మండువాలోగిలిలో కనుక మీరు చూసుకుంటే 14 అంగుళాల గోడలు ఉండేవండి. ఆ 14 ఎందుకు పెట్టేవారు అంటే ఇది వరకు అడుస్తో కట్టేవారు. ఇటుక్ కూడా పచ్చిటికి అనమాట, కాల్చిన ఇటుక్ కాదు, పచ్చిటికి అడుస్తో కట్టి 14 అంగుళాలు గోడలు కట్టేవారు. ఇప్పుడు మరి పచ్చిటిక కట్టేవాళ్ళు ఉండరా? పచ్చిటిక కన్నా ఇప్పుడు మనం ఏంటంటే ఉన్నారు కానండి, పచ్చిటికి ఇప్పుడు ఎవరు వాడట్లా, తయారీ కూడా అంతరించిపోయింది. పచ్చితి ఉన్నా సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ 14 అంగుళాల గోడల్ని పండిటికి మనం కాల్చి కాల్చిన ఇటుకతో 9 అంగుళాల గోడలకి మనం కన్స్ట్రెయిన్ చేసాం. ఇది వరకు మట్టితో 14 అంగుళాలు కట్టేవారు, ఇప్పుడు మనం సిమెంట్తో 9 అంగుళాలు కడుతున్నాం. ఇంకా అంతకన్నా తగ్గించడం అనేది అది శ్రేయస్కరం కాదు బిల్డింగ్. ఇక ఎప్పుడు కూడా క్వాలిటీ బిల్డింగ్ కావాలి అని అంటే బిల్డింగ్లో ఏ మూల చూసినా సరే దృఢత్వంగా ఉండాలండి బిల్డింగ్. సో ఫస్ట్ ఫుట్టింగ్స్, దాని తర్వాత కాలమ్స్, దాని తర్వాత గోడలు కట్టి 14 రోజులు తడిపి దాని తర్వాత ప్లాస్టరింగ్ చేసి మళ్ళీ 10 రోజులు తడపాలి. తడిపిన తర్వాత మొత్తం ఈ గోడలు కట్టే సమయంలోనే మొత్తం ద్వారబంధాలు కానీ కిటికీలు కానీ మొత్తం అన్నీ కూడా కలిపి కట్టేయాలండి. కలిపి కట్టేసడమే మొత్తం కలిపి కట్టడమే. ఎప్పుడు కూడా గోడ కట్టేసిన తర్వాత మళ్ళీ దానికి గోడ బెజ్జం పెట్టి మళ్ళీ మనం తీసుకెళ్ళి మా కిటికీ పెడతాం అని అంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. రెండు, ఈ కిటికీలను కూడా ఈ గోడ మనం గోడతో పాటు కట్టితే దానికి ఉన్న బలం, ఈ తీసుకెళ్లి దాని తర్వాత ఒక కిటికీని తీసి పగల కొట్టి మనం పెట్టిన తర్వాత ఉన్న బలం రెండు ఒకటి కాదండి, ఏదైనా అతుకు అతికే. అవును. సో ఏంటంటే ఇంత దృఢత్వంగా ఇదంతా కూడా క్యాలిక్యులేటెడ్ ప్రొసీజర్లో మనం ముందుకెళ్ళాలి. సో పెయింటింగ్ అదంతా కూడా మనం రెండోది వైట్ సిమెంట్ని అందరూ కూడా తక్కువ అంచనా వేస్తారనమాట. కాకపోతే ఈ ప్రైమర్లు కానీ వాల్ పుట్టి కానీ దేనికి కూడా అంత దృఢత్వం ఉండదు. వైట్ సిమెంట్ చేసి మళ్ళీ దాన్ని ఒక 1 వీక్ క్యూరింగ్ చేసిన తర్వాత పెయింట్ డైరెక్ట్గా. మేమైతే పుట్టి అనేది సజెస్ట్ చేయమండి, ఎందుకంటే పుట్టి అనేది ఎప్పటికైనా సరే 2-3 ఇయర్స్ క్రాక్స్ వస్తున్నాయి, ఫ్లేకింగ్స్ వస్తున్నాయి, అందుకని చెప్పి మేము పుట్టి అనే దాన్ని మేము ఎక్కడా కూడా మేము ఎంకరేజ్ చేయట్లేదు. ఎక్కడా కూడా మనం చేసిన కన్స్ట్రక్షన్లో మినిమం 75 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా ఎవరు రిపేర్ అనే పద్ధతి లేకుండా చేయాలండి. మా దృష్టిలో కన్స్ట్రక్షన్ అంటే అది అంతేగాని ఏదో ఈ రోజుకి మేము అందంగా కట్టేసామండి మీకు అన్ని సదుపాయాలు కల్పించాం అది కాదండి ఉద్దేశం. మార్కెట్ అలా లేదండి. అలా లేదు. మార్కెట్ ఎలా ఉంది తెలుసా? అబ్బా ఎంత బాగుంది చూస్తే. అదే ఇంటికి మీరు ఒక 2-3 ఏళ్ళ తర్వాత వెళ్ళి చూడాలి, అప్పుడు అదే మాట కనుక అనగలిగితే మనం అది నంబర్ వన్ అది బాగా కట్టినట్టు. లేదు అని అంటే సంథింగ్ ఏదో ఉందన్నట్టే. సో ఏంటంటే ఇవన్నీ చేసుకుంటా వచ్చి ద్వారాలు కూడా మేమంతా కూడా కిటికీలకి ఇది వరకు కలపలో టేకు రాజండి, రోజు వుడ్ రాని అంటారు, రాజా రాణి అంటారు అన్నమాట కలపలో టేకు వుడ్ ని రోజు వుడ్ ని. సో ఇది వరకు ఏంటంటే అంతా కూడా విండో ద్వారబంధాలు ప్రతిదీ కూడా టేకుతోనే చేసేవారు. ఈ టేకుతో చేసిందే దాన్నే ద్వారబంధం అనేవారు. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అని చెప్పి ఒక నమ్మకం అండి. ఇప్పుడు వచ్చినట్టు ఎండాలియం కిటికీలు, ఈ స్టీల్ కిటికీలు ఇవన్నీ కూడా ఇది వరకు పెట్టేవారు కాదు, అసలు ఇనుముని దరి చేరనిచ్చేవారు కాదు ఇది వరకు. సో మనం ఈ టేక్వుడ్నే ప్రిఫరెన్స్గా తీసుకుంటాం అండి కన్స్ట్రక్షన్లో కూడా. రెండు, పైన వేసే పెంకులు కూడా మొత్తం మ్యాంగళూరు టైల్స్ వస్తాయి. మొత్తం కింద ఫ్లోరింగ్ శాస్త్రీయమైన పద్ధతిలో రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ కానీ లేదా మాకు డిజైన్ కావాలి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని అంటే అతంగుడి కానీ లేదు మాకు నాపరాయిలా ఉండాలి అని అంటే మనం కోటా స్టోన్ కానీ మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వైరింగ్ కూడా మనం అంతా కూడా ఫుల్ టేక్ వుడ్తో ఓపెన్ వైరింగ్ అనమాట. ఇది వరకు 150 సంవత్సరాల క్రితం ఏదైతే వైరింగ్ వచ్చిందో అదే పింగాణి స్విచ్లతో అదే మా టేక్ వుడ్ బాక్సెస్ చేసి ఓపెన్ వైరింగ్ కనుక చేస్తేనే మొత్తం అన్నీ ఇవన్నీ కలగలిపితేనే మనకు ఒక చక్కటి మండువా లోగిలి తయారవుతుందండి. మండువా లోగిలి అని అంటే ఊరికనే పైన పెంకు ఉండటం కాదండి మండువా లోగిలి అంటే. మండువా లోగిలి అంటే ఇంకా చాలా ఉంది. రెండు, సింహద్వారం. మండువా లోగిలికి సింహద్వారం చాలా ప్రధానం అండి. ఇది వరకు మండువా లోగిలికి ఉన్న సింహద్వారాలు 10 అడుగులు ఎత్తులో ఉండేవి. దానికి గొడుగు బల్ల, దానికి అటు ఇటు వచ్చిన యాళీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మా దగ్గర చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అబోవ్ 75 ఇయర్స్ ఏజ్ వాళ్ళు అండి. 70-75 ఇయర్స్ ఏజ్ అబోవ్ వాళ్ళే. ఎక్కడా కూడా కార్వింగ్లో మేము ఎక్కడ ఒక మిషన్ కూడా ఎక్కడ వాడమండి. మొత్తం అంతా కూడా మొత్తం హ్యాండ్ మేడ్. ఒక సింహద్వారం చేయాలంటే ఆన్ ఎన్ యావరేజ్ 2.5 నెలలు పడుతుందండి ఒక సింహద్వారానికి మనం చేయాలంటే. ఆ రెండు, ఒక తలుపు మనకి తొయ్యాలి అని అంటే సింహద్వారం తలుపు మనం తొయ్యలేమండి. ఇది వరకు అలాగే ఉండేవి. ఒక తలుపు తొయ్యాలంటే ఇంతలా ఉండేది. అదే స్ట్రెంగ్త్ తో మనం డోర్లు అవన్నీ తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ మీకు అప్పచెప్పాలి అని అంటే దానికి తగ్గ శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటేనే ఈ రోజున ఏ కార్మికుడైనా ఎదరకొచ్చి ముందు చేసేదండి. ఎందుకంటే ఈ కళ అంతా కూడా అంతరించిపోతుంది.
మనం ఏంటంటే ఎక్కడా కూడా ఇదంతా కూడా చేతి పని వాళ్ళకే, ఇందులో మనం పెట్టే కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా కూడా 75% ఒక కార్మికులకి వెళ్తుంది, తప్పితే ఏ కంపెనీల దగ్గర నుంచి మనం తీసుకొచ్చి కొనుక్కుని తీసుకొచ్చి పెట్టేది ఏం లేదండి. చాలా అద్భుతమైన వర్డ్ ఇది. ఒకటి గమనించండి అండి, మనకు చేతితో చేసే వాళ్ళు నిపుణులు అని మనం మాట్లాడవచ్చు, కానీ అలాంటి నిపుణులు ఇప్పుడు కనుమరుగైపోతున్నారు. సో అలాంటి వారిలో కొంతమందిని వెతికి ఆయన పెట్టి కొంత వర్క్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళు కొంతమంది ముందుకొచ్చారు. సో ఇలాంటి వారిని మనం ఆదరించాలి. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, మన భారతదేశం యొక్క ఇలాంటి కార్వింగ్కి సంబంధించి లేదంటే అసలు ఇలాంటి నైపుణ్యం మళ్ళీ రావాలి అంటే మనం ఇలాంటి ఇండ్లు కట్టినప్పుడు వీళ్ళందరినీ మనమే ఆదరించిన వాళ్ళం అవుతాము. సో మీకు అసలు ఇంకా ఇలాంటి నిర్మాణం చెయ్యాలి అంటే కనీసం 3,000 రూపాయలు ఒక SFT అవుతుందండి. ప్లానింగ్ చార్జెస్ అనేవి వేరుగా ఉంటాయి. మా సంరక్షణలో అన్నీ చూసుకొని పద్ధతి ప్రకారం ఎక్కడ దారం పోగు లేకుండా ఉండాలి అంటే మా చార్జెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓన్లీ కన్స్ట్రక్షన్ పార్ట్ వాళ్లకు సంబంధించిన కాస్ట్ మాత్రమే మనం చెప్పడం జరిగింది. లేదు సార్ మాకు 1500 కావాలి, మాకు 2000 కావాలి, మాకు 500 కావాలంటే, సో ఇక్కడ ఎలాంటి నిర్మాణం మనం చేసామో వీడియో మొత్తం చూపించాం. సో మీరు లోకల్ వాళ్ళని సంప్రదించి మీకు మీరు చేసేసుకోండి. చాలా సింపుల్. ఎవరైనా తక్కువ రేట్కి వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం నంబర్ మాకు కూడా ఇస్తే ప్రేక్షకులందరికీ కూడా మేము కూడా షేర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.